ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుందన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వి. ఇప్పటివరకు బయోమెట్రిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తమ దృష్టికి రాలేదని, అటువంటి ఇబ్బందులున్నా వాటిని వెంటనే పరిష్కరించి లబ్దిదారులకు పెన్షన్ అందజేస్తామన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్. రాష్ట ప్రభుత్వం 2 రోజుల పాటు గడువు ఇచ్చినా మొదటి రోజే 100% పెన్షన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. లబ్దిదారులు అందుబాటులో లేకపోయినా తర్వాత వారికి పెన్షన్ అందించేందుకు సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉంటారంటున్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే ఫెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉంగుటూరు నియోజకవర్గం పాతూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వి చేతుల మీదుగా ఫెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీని గురించి మాట్లాడడానికి కలెక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని లక్షల పెన్షన్ పంపిణీ జరగబోతుంది? మనకు మొత్తం మన జిల్లాలో 2,66,867 పెన్షనర్స్ ఉన్నారు. 6 AM మనం స్టార్ట్ చేశాము. మొత్తం మనం డిస్పోజ్ చేయవలసిన అమౌంట్ 113.99 క్రోర్స్. సో ఇప్పటికీ మనం 30% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది 2 అవర్స్లోనే. ముందుగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేసి 2 రోజులు తీసుకోమని చెప్పి కూడా ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి డిస్ట్రిబ్యూషన్. ఎలాంటి ఇబ్బందులు లేదు, అందరూ ఫీల్లో ఉన్నారు. అలాగే ఈ పెన్షన్ పంపిణీ అంటే సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ల ద్వారా ఇంతకుముందు జరిగేది, ఇప్పుడు ఏ సిబ్బంది ద్వారా జరుగుతుంది? సో ఇప్పుడు కూడా మనం సచివాలయం సిబ్బందినే తీసుకున్నాము. ఎక్కడికెక్కడికి సరిపోవట్లేదో అక్కడికి మన రెవెన్యూ స్టాఫ్స్ కానీ ఇంకా ఏఎన్ఎం మెడికల్ స్టాఫ్స్ కానీ తీసుకున్నాము. వాళ్ళు లోకలీ అందరూ తెలిసిన వాళ్ళని తీసుకుంటున్నాము. అలాగే 2 రోజుల్లో ఫెన్షన్ పంపిణీ పూర్తవుతుందని చెప్తున్నారు. ఈ 2 రోజుల తర్వాత ఫెన్షన్ ఎవరన్నా తీసుకోకపోతే వారికి ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? 2 రోజులు కాదు, 1 రోజులోనే మనం చేస్తున్నాము. వాళ్ళకి విల్లింగ్గానే ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాం కాబట్టి 1వ తేదీలోనే 99.9% మనకు అవుతున్నాయి. ఏ కేసులు మిస్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళు మోస్ట్లీ సెకండ్ డేవి వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళు రాలేకపోతే మేమే అక్కడికి పంపు చేసి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దాకా మేము 3rd వచ్చాం 4th వచ్చాం అనే కంప్లైంట్స్ ఇప్పుడు దాకా రాలేదు. రాకుండా కూడా మేము ముందుగానే ఇన్ఫామ్ చేసి ట్రై చేస్తున్నాం. అంటే గత నెలలో ఎంత శాతం ఫంక్షన్ పూర్తయింది అనుకోవచ్చు ఏలూరు జిల్లా వ్యాప్తంగా? 99.95% చేశారు. మిగతా ఏం చేయలేని కేసెస్ అన్ని మోస్ట్లీ డెత్ కేసెస్. సో అది మనం డిస్ట్రిబ్యూట్ చేయలేము కాబట్టి అరౌండ్ 2000 డెత్ కేసెస్ వచ్చాయి కాబట్టి మనం 100% చేయలేదు. 99.95% దాకా మనం చేసాం. అంటే వికలాంగ పెన్షన్స్కు సంబంధించి అనర్హులకు పెన్షన్లు తీసుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి, వాటిపైన ఏ చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు దాకా ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. కానీ ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఈ బెనిఫిషియల్ సరిగా లేదు, కరెక్ట్ కాదని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొస్తే ఎంపానల్ డాక్టర్స్ తోటి ఒక మెడికల్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి రెఫర్ చేసేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేసి చెప్తారు. అటెస్ట్ చేస్తే దానిపైన కూడా ఏమైనా ఇన్ఎలిజిబుల్ తెలిస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. అలాగే దీనిపై స్పందించడానికి ఉంగుటూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, చెప్పండి సార్ ఫెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఫెన్షన్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏంటంటే ఎలక్షన్ ముందు మేము ఏదైతే చెప్పామో, గతంలో 3000 ఇచ్చేది 4000 చేస్తా అన్నామో, దాన్ని కట్టుబడి ఈరోజు ఆ 4000కి మేము ఫెన్షన్ చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది అలాగే రెవెన్యూ వారు కూడా ఇందులో సహకరించి పూర్తిగా అందరికీ అందే విధంగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అలాగే జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతమంది పెన్షన్లు తీసుకోబోతున్నారు, వారికి ఏం చెప్తారు? మొత్తం అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా వెళ్తున్నాయి. అలాగే ఇంకా ఎవరికన్నా రాని వాళ్ళకి కూడా మనకి ప్లానింగ్ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళందరికి కూడా అందేటట్టు సహకరిస్తామని మీకు పూర్తిగా తెలియజేస్తుంది. అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఫెన్షన్ పంపిణీ అయితే 1 రోజులోనే 90% పైన పూర్తయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము, సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్ల కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి ఏలూరు జిల్లా కలెక్టర్ అలాగే ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమసలు ధర్మరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.